హాయ్ వ్యూవర్స్, ఈరోజు మా 3-in-1 రైటింగ్స్ నుంచి ఎక్కువ ఆలయాలు కొండ మీద ఎందుకుంటాయి, దేవుళ్ళు ఎక్కడున్నా దేవుడే, నేల మీద ఉన్నా కొండ మీద ఉన్నా భగవంతుడు అందరికీ సమదృష్టితో చూస్తాడు, కరుణ కటాక్షాలు అందిస్తాడు. అయితే మనం ఎంత కష్టానికి వచ్చి దైవ దర్శనం చేసుకోగలం, మనకు తనపైన ఎంత భక్తి విశ్వాసం ఉందో తెలియజేసేందుకు దేవుళ్ళు కొండలపైన గుట్టలపైన నెలకొంటారని పెద్దలు చెప్తారు. మనిషి, పశువు, రాయి అందరూ దేవుళ్ళే. దేవుని విగ్రహం, కళ్యాణ మండపం రాయితోనే చెక్తారు. అదే రాయి వద్యశీలిగా, శ్మశానశీలిగా ఉంటుంది. అదే పరమాత్మ లీల అని చెప్పుకోవచ్చు. కొండలను, కోనలను ఉద్ధరించడానికి స్వామికి ప్రేమ, అందుకే వాటిపైన నివాసం ఉంటాడు. స్వామికి దర్శించేందుకు భక్తులు వస్తూ ఉంటారు. పాదస్పర్శతో, భక్తుల పాదస్పర్శతో కొండలు తరిస్తాయి. శిలయలలో ఫల వృక్షాలతో భక్తులను సేద తీరుస్తాయి. దీనికోసమే ఋషులు కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. భద్రగిరి, యాదగిరి, వేదగిరి వీరంతా ఋషులే. తపస్సు చేసి తమపై కొలువుండాలని కోరుకుని మరీ స్వామిని పిలుచుకుంటారు. పరోపకార, పరణీయాలు ముగ్గురు పర్వతాలు, నదులు, వృక్షాలు అంటారు మహాకవి వాల్మీకి. ఈ ముగ్గురు ఉన్నంత వరకు రామాయణం భూమి మీద ఉంటుందని వాల్మీకి బ్రహ్మ వరమిస్తాడు. అందుకే కొండలు, కోనలు భగవంతునికి ప్రీతిపాత్రమైనవి.